కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ పర్వంలో కొన్ని కొన్ని సడలింపులు కొన్ని కొన్ని మినహాయింపులు వస్తున్నాయి. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఈ ప్రజా రవాణాకు సంబంధించి ఇప్పటికే బస్సులన్నీ డిపోలకే పరిమితమైన నేపథ్యంలో ప్రధానంగా హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులు కనుక తిరగకపోతే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు సామాన్యులు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలన్నా వాళ్ళ ఉపాధి అవకాశాలన్నీ కూడా పూర్తిగా ఆర్టీసీ బస్సు మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆర్టీసీ బస్సులు తిరగకపోతే వాళ్ళు భారీగా క్యాబ్లది బుక్ చేసుకొని వాళ్ళు ఉద్యోగాలకి వాళ్ళ పనులకి వెళ్ళే అంత స్తోమత లేని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు హైదరాబాద్లో. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆర్టీసీ సర్వీసులు అందుబాటులోకి రావాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బస్సులు డిపోల నుంచి బయటికి రాబోతున్నాయి. ఇందుకు సంబంధించి కొన్ని నిబంధనలు ఒక రకంగా ఇది హైదరాబాద్ వాసులందరికీ ఒక తీపి కబురైనా చెప్పాలి. అయితే తెలంగాణలో ఆర్టీసీ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. లాక్డౌన్ ఎత్తివేతతో పాటు ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే మెయిన్ ప్రధాన రూట్లలో మాత్రమే బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతుంది. ఎందుకు అంటే గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ పరిధిలో 29 డిపోల నుంచి నడిచే బస్సులన్నీ కేవలం ప్రధాన మార్గాల్లో ప్రయాణ సౌకర్యాన్ని మాత్రమే అందించబోతున్నాయి. అంటే బ్రాంచ్ రూట్లు ఏవైతే ఉంటాయి అంటే ప్రధాన రూట్లకు అనుసంధానంగా కాలనీకి నడిచే బస్సులు ఏవైతే ఉంటాయో అవి మాత్రం నిలిపివేస్తున్నారు. అంటే ఈ కరోనా నేపథ్యంలో ఈ భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి దీనికి తగ్గట్టుగా బస్సులో 70 మంది ప్రయాణించే బస్సులో కేవలం 30 మంది మాత్రమే ప్రయాణించబోతున్నారు. దీంతోపాటుగా బస్సు సీట్లలో కూడా కొన్ని మార్పులు చేశారు. అలాగే ముఖ్యంగా కండక్టర్లు అలాగే డ్రైవర్లపై కరోనా ప్రభావం పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే భౌతిక దూరం పాటించేందుకు ప్రయాణికులు బస్సు ఎక్కగానే వాళ్ళు ఏ సీట్లో కూర్చోవాలి అనేది కూడా ఆర్టీసీ సూచిస్తుంది. అక్కడ టిక్ మార్కులు ఉంటాయి, రైట్ ఆర్ రాంగ్ అనేది. ఆ రైట్ మార్క్ ఉన్న సీట్లలో కూర్చోవాలి, రాంగ్ మార్క్ ఉన్న సీట్లలో కూర్చోకూడదు. అది దానికి సంబంధించి అక్కడ ఆదేశాలు కూడా ఇస్తూ ఉంటారు. ఆ సింబల్ ప్రకారంగా ఎలా ఎక్కాలి ఏంటి అనేది కూడా డ్రైవర్ చెప్తూ ఉంటారు. అయితే మరోవైపు డ్రైవర్లు కండక్టర్లు సేవలు కూడా ఇదే రీతిలో ఉపయోగిస్తారు. రెండు షిఫ్ట్లుగా కండక్టర్లు అలాగే డ్రైవర్లను ఉపయోగించుకోబోతున్నారు. ప్రతి రూట్ బస్సులకు కూడా వేరువేరు కండక్టర్లు టికెట్లు ఇస్తూ ఉంటారు. అలాగే ప్యాసింజర్లు ఎక్కిన వాళ్ళందరూ కూడా బస్సు ముందు ద్వారం ఏదైతే ఉంటుందో దాని నుంచే దిగాలి, వెనక ద్వారం నుంచి దిగకూడదు. అంటే ఎక్కేందుకు ఒక ద్వారం, దిగేందుకు ఒక ద్వారం. ఇప్పటివరకు హైదరాబాద్ బస్సులో ఏ ద్వారం నుంచైనా ఎక్కేస్తుంటారు, దేని నుంచైనా దిగేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అట్లా ఉండదు, ఖచ్చితంగా కొన్ని రూల్స్ పాటిస్తున్నారు. అది కూడా 1x1 దిగాలి, తోసుకుంటూ దిగడం, ఫుట్పాత్ మీద నుంచొని వేలాడుతూ ప్రయాణాలు చేయడం, ఇవన్నీ కూడా పూర్తిగా నిషేధం. ఏదేమైనా ప్యాసింజర్ ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.